విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అని, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత 9 నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకున్నారు. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆవేదన చెందారు. జాడ తెలిసాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకి ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీసులో ఉన్న వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించారు. కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయినండి, అది 8 మంత్స్ సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు కొంచెం చూసి కొంచెం ఒకసారి మీరు అప్డేట్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. రిక్వెస్ట్ పంపిస్తాను సార్, మన కేకే గారిని పంపిస్తాను సార్, ఆవిడ పంపిస్తాను సార్, చూడండి సార్. థ్యాంక్ యూ.